कांग्रेस पार्टी की गुड बाय चेप्पारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी एमएलए पदवी की पार्टी की राजीनामा प्रकटिंचारु सोनिया मीद गौरव उंदी काबट्टे इन्नालु पार्टीलो अवमानालु एदुरैना भरिंचारन्नारु उप एन्निक वस्ते तप्प सीएम निधुलु इच्चे परिस्थिति लेदन्नारु राजगोपाल रेड्डी मुनुगोडु अभिवृद्धि तेलंगाण भविष्यत्तु कोसमे राजीनामा निर्णयं तीसुकुन्नानानि चेप्पारु कांग्रेस पार्टी की एमएलए पदवी की राजीनामा चेसारु कोमटिरेड्डी राजगोपाल रेड्डी नियोजकवर्ग प्रजल अभीष्टं मेरेके निर्णयं तीसुकुन्नानन्नारु एवरु गेलवालन्नदि मुनुगोडु प्रजलु निर्णयिस्तारनि चेप्पारु प्रजलकु न्यायं जरगालनि राजीनामा चेयालनि निर्णयं तीसुकुन्नट्लु चेप्पारु राजगोपाल रेड्डी मुनुगोडु प्रजलकु ना राजीनामा मेलु चेस्तानि भाविस्तुन्ना प्रजलु कूडा ना राजीनामा द्वारा कोंत मेलु जरगोच्चु प्रभुत्वमु ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు గాని ఎమర్జెన్సీ వర్స్ గాని కనీస వసతులు గాని రేషన్ కార్డులు గాని ఏదో ఒక లాభం దొరుకుతది నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసింది నా పదవి త్యాగం వల్లన్నా సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తారని ప్రచారం చేస్తున్నారని ఏం తప్పు చేశారని తన మీద కాంగ్రెస్ యాక్షన్ తీసుకుంటుందో చెప్పాలన్నారు రాజగోపాల్ రెడ్డి कांग्रेस पार्टी की तानु ये अन्यायम चेयलेदन्नारु इरवे एंडलु कांग्रेस सोनियानु तिट्टिन व्यक्तिनि तीसुकोच्चि आयन किंद पनिचेयमंटारा अनि प्रश्निंचारु राजगोपाल रेड्डी कांग्रेस पार्टी ना मीद एदो याक्षन तीसुकुंटदनि अधिष्ठानं कोन्नि तप्पुडु निर्णयालु तीसुकोवडं वल्ल कांग्रेस पार्टी राष्ट्रंलो तेलंगाण राष्ट्रंलो बलहीनपड्डदनि इरवे एंडलु कांग्रेस तिट्टिन व्यक्तिनि तीसुकोच्चि इरवे एंडलु सोनिया गांधी तिट्टिन व्यक्तिनि तीसुकोच्चि ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పని చేయమని అంటున్నాం ఈ అరాచక పాలన పోవాలంటే ఈ దేశ భద్రత సమైక్యత దేశ భవిష్యత్తు ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో ఎలా దూసుకుపోతుంది రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే మోడీ అమిత్ షాలతోనే సాధ్యమన్నారు రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా నిర్ణయం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసమేనన్నారు మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి దేశానికి మోడీ అమిత్ షా నాయకత్వమే శరణ్యమన్నారు అందుకే వాళ్ళతో కలవాలని నిర్ణయించుకున్నానన్నారు అప్పులు అడ్డగోలుగా చేసిండు అనవసరంగా అప్పులు చేసి ప్రాజెక్టుల పేరు మీద ఈ రోజు అప్పుల తెలంగాణ మారిపోయింది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఈ రోజు రాబోయే రోజుల్లో ఒక శ్రీలంక మాదిరిగా పడి ఆర్థిక సంక్షోభం పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక నయా నిజాం లాగా తెలంగాణ పరిపాలిస్తున్న కేసీఆర్ గారు ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక నియంతలాగా ఒక రాజనీతిక వ్యవస్థ లాగా ఇక్కడ పరిపాలన సాగుతుంది రెండు రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న రాజగోపాల్ రెడ్డి తాను తన నియోజకవర్గ ప్రజలు సంతోషంగా లేరన్నారు ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేశారు నియోజకవర్గం మొత్తం డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తానన్నారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా ప్రకటించారు 13 ఏళ్లుగా తమది మచ్చలేని కుటుంబం అన్నారు రాజగోపాల్ రెడ్డి వ్యాపారంలో సంపాదించిన డబ్బులతో పేద ప్రజలను ఆదుకున్న చరిత్ర తమదన్నారు కాంట్రాక్టులు డబ్బుల కోసం పోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజల కోసమే తాను నిర్ణయం తీసుకున్నానని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా అన్నారు ఆత్మగౌరవం చంపుకుని నిందలు మోసి మాటలు పడి ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదన్నారు రాజగోపాల్ రాజీనామా ప్రకటించి కొన్నాళ్లుగా ఉన్నటువంటి సందిగ్ధతకు తెరదించారు రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీ మారకుండా కాంగ్రెస్ చివరి వరకు ప్రయత్నించింది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు అన్న కోమటిరెడ్డితో పంపిన రాయబారం ఏమీ ఫలించలేదు ఇదే సమయంలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు రాజగోపాల్ రెడ్డిపై చర్యలకే మొగ్గు చూపారు 24 గంటల్లో రాజగోపాల్పై వేటు వేసే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందే కాంగ్రెస్ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 18 నెలలు గడువు ఉండడంతో 6 నెలల్లోనే మునుగోడుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉప ఎన్నిక కోసం సిద్ధమయ్యారు త్వరలో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి వాటితో పాటే మునుగోడు బైపోల్ జరిగే ఛాన్స్ ఉండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయ వేడి మొదలైంది